హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని, మైథిలి పవని ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇప్పుడు మీకు ఒక కొత్త రకమైనటువంటి పదార్థాన్ని చూపించబోతున్నాను. ఇందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా సోంపు వేశానండి. ఇవన్నీ వేసి ఫస్ట్ మిక్సీ పడతాను. మీకు చూపించాలి కదా, ప్రొసీజర్ చూపిస్తే ఫాలో అయిపోతారు. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది, 5 నుంచి 10 నిమిషాల లోపు పడుతుంది, ఎక్కువ టైం పట్టదు. మీకు చూపిస్తే ఆటోమేటిక్గా మీరే ఫాలో అయిపోతారు అదనమాట విషయం. సరే, ఇప్పుడు ఏమిటంటే ఈ పొడి ఎలా చేసి చూపిస్తాను అంటే, ఇప్పుడు మీకు ఇది మిక్సీ పట్టేస్తున్నాను. చూసారు కదా ఇవన్నీ పదార్థాలు వేయటం, ఈ మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేశాను కదా. వేసిన తర్వాత ఇవ్వండి, ఇలా పొడిలాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పొడితోటి నేను మీకు ఒక కొత్త రకమైనటువంటి పదార్థం, నేను మొన్న చెప్పాను కదా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడల్లా వెరైటీలు చూస్తూ ఉంటాను, ఆ వెరైటీల్లో టేస్ట్ మీకు చూపించాలి అని నేను కనుక్కొని మరీ చెప్తాను అని చెప్పాను కదా, అదే అనమాట. ఇప్పుడు ఏమిటంటే ఇది ఒక రకమైనటువంటి చారు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కాన్స్టిపేషన్ ని చాలా బాగా ఇది చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో చూడండి, ఉత్తగిన్నె, ఈ గిన్నె కొద్దిగా వెచ్చబెట్టాను. ఇందులో టమాటాలు వేస్తున్నాను, 4 టమాటాలు అండి, ఎక్కువ లేదు. 4 టమాటాలు వేసి ఇదిగోండి కరివేపాకు, పచ్చిమిర్చి అన్ని వేస్తున్నాను. వేసి నీళ్లు పోసి మిక్సీ చేస్తాను, చూపిస్తాను ఒక్కసెకండ్. నీళ్లు పోసి చేత్తో పిసికేస్తాను, మిక్సీ చేయను, చేత్తో పిసుకుతాను. తర్వాత మీకు ఏమేమి పదార్థాలు కలుపుతాను అనేది చూపిస్తాను. ఇలా చేయడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే, ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు రుచి కొత్తగా ఉంది, అందుకని నేను మీకు పరిచయం చేస్తున్నాను అనమాట. ఇది ఏమేమి పదార్థాలు వేశాను అంటే, ఇందులో ఏమీ లేదండి, టమాటాలు వేశాను, పచ్చిమిర్చి వేశాను, కరివేపాకు వేశాను. కావాలంటే లాస్ట్ కొత్తిమీర వేస్తాను, కొంచెం టైం పడుతుంది, ముందు ఇది మరగాలి కదా అందుకనమాట. ఇది మరిగిన తర్వాత ఏమిటి ఉపయోగం అంటే, అరుగు ఇది ఉత్తగాను తాగొచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో పసుపు ఉప్పు కూడా వేస్తాను. ముందు మీకు కొంచెం చూపించాలి అంటే ప్రొసీజర్ చూపించాలి, వాళ్ళు ఎలా చేశారు ఏమిటి అనేది కనుక్కున్నాను. చెప్పిన తర్వాత చాలా చాలా బాగుంది, నాకు తిన్న తర్వాత కూడా చాలా ఈజీగా డైజెషన్ అయిపోయింది ఆహారం, తేలిగ్గా అసలు ఏ విధమైనటువంటి ఇబ్బంది రానియ్యదు. అందుకని ఇది తేలిగ్గా చేసుకోవచ్చు కదా, అందరికీ చూపిస్తే అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా చేసుకుంటారు కదా అదనమాట సంగతి. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఆరోగ్యంతో పాటు రుచితో పాటు తేలిగ్గా కాన్స్టిపేషన్స్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా తేలిగ్గా అరిగిపోతుంది, అందుకని చూపిస్తాను. తేలికైన పద్ధతి, తేలిగ్గా అరిగిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తాను. ఇది పొయ్యి మీద పెట్టినాను చూడండి, ఇది మరుగుతూ ఉంటుంది. ఇది ఇంకోటి అండి చూపిస్తాను. ఇది కూర కనిపిస్తుందా మీకు? దగ్గరగానే పెట్టాను. ఇది చామ దుంపలండి, ఇవి వేపుతున్నాను. చామ దుంపలు మామూలుగా కుక్కర్లో వేసి 3 విజిల్స్ రానివ్వాలి. రానిచ్చిన తర్వాత పొయ్యి ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత చక్కగా వాటిని ఏం చేయాలంటే, ముందు నీళ్లు, వేడి నీళ్లు, దాంట్లో ఉన్న నీళ్లు తీసి మళ్ళీ మంచినీళ్ళు పోసి 1-4 సార్లు కడిగితే ఆ కాయల్లో ఉండేటువంటి వేడి ఏదైతే ఉందో అది పోతుంది అనమాట. పోయిన తర్వాత తోలు తీసేయాలి, తోలు తీసి అంటే పీల్ చేసేయాలి. పీల్ చేసిన తర్వాత నూనెలో వేసి వేపాలి. ఇది హిందీలో అర్బీ అంటారు, తెలుగులోనేమో చామదుంప అంటారు, మరి ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు.
చూస్తే చెప్పలేదు, రావట్లేదు, సరిపోయలేదు. ఇప్పుడు ఎందుకంటే ఈ పసుపు వేసాను కదా, అలాగే ఉప్పు కూడా వేస్తానండి. ఈ ఉప్పు వేయడంలో ఉద్దేశం ఏమిటంటే అరుగుదలతో పాటు రుచి ఇస్తుంది అదనమాట. ఇది ఉప్పు ఇలా జల్లేసి లాస్ట్కి ఉప్పు కారం జల్లి ఇంకొక పదార్థం కూడా వేస్తాను. దానివల్ల ఏమిటి ఉపయోగం అంటే తొందరగా అరుగుతుంది ఆహారం, అలాగే రుచిగా కూడా ఉంటుంది, ఏ విధమైన ఇబ్బంది రాదు అదనమాట చెప్పొచ్చే విషయం. జనరల్గా చామదుంపలు వేపుడు అంటే చామదుంపలు అంటే పులుసు కూరే చేస్తారు, కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి కష్టం అన్నమాట. ఇప్పుడు ఈ చామదుంపలను తోలు తీసేసిన తర్వాత నూనె కొద్దిగా వేసి ఇలా ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు అలాగా ముక్క కలుపుకుండా ఉంటే రుచితో పాటు ముక్క చక్కగా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అనమాట, వేగుతుంది. వేగడం వల్ల ఉపయోగం ఏంటంటే అరుగుదల తొందరగా జరుగుతుంది. అదే పులుసు కూర అయితే తొందరగా అరగదు, అందులో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసలు అరగదు. అందుకని చెప్పి ఇలా వేపుడు ఈ 1/2 కిలో కూర అంటే మీరు నమ్ముతారా? చూడండి ఎంత అయిందో. ఇది వేపంగా కొద్దిగా అంటే ఎక్కువ ఇష్టమైన వాళ్ళు కరకరా వేయించుకోవచ్చు, లేదంటే మామూలు సమానంగా వేపుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇందులో పసుపు వేశాను, ఉప్పు వేశాను. ఇప్పుడు ఇది మరగాలన్నమాట, 5 నుంచి 10 నిమిషాల లోపల మరుగుతుంది. దీనికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు వాళ్ళు, నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది. అది ఇప్పుడు మామూలుగా అయితే టమాటా చారు, దీనికి ఒక కొత్త పేరు ఏమిటి, ఇది వీళ్ళు పెట్టిన పేరు ఏమిటంటే మైసూర్ చారట. ఇది కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు, బట్ మరగాలి కదా అందుకని చెప్పనేసి. ఈ చామదుంపల వేపుడు సగం అంటే నూనె వేసిన తర్వాత కాగిన తర్వాత తోలు తీసిన చామదుంపలు ఇందులో పడేయటమే, పడేసిన తర్వాత అంటే ఇందులో వేసేయడమే, పడేయటం కాదు. వేసిన తర్వాత కొద్దిగా వేగనివ్వాలి, పై లేయర్ కొద్దిగా పొరలాగా వేగినట్టుగా పొర కనిపించాలి, అంటే లైట్ గోల్డెన్ కలర్ రావాలి. అప్పుడు కారం వేసి దాంతో పాటు ఇంకో పదార్థం వేస్తాను, రుచికి రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది అన్నమాట. ఇలా ఎర్రగా వేస్తే చాలా బాగుంటుంది. తినాలనుకున్న వాళ్ళు ఏమీ లేదు ఏమన్నా తినాలి అని అనుకున్న వాళ్ళు కూడా అన్నం తినబుద్ది కావట్లేదు, ఏం చేస్తారు అది? ఇదిగో ఇలా వేపుడు చేసుకుని చక్కగా ఓ పళ్ళెంలో పెట్టుకుని దీని మీద కావాల్సిన అంత నూనె వేసి మామూలు వేపేసిన తర్వాత పసుపు ఉప్పు వేసిన తర్వాత దీనికి ఉప్పు ఉప్పు వేసేసాం, పసుపు వేసేసాం కాబట్టి కారం వేస్తాం. దీంతో పాటు ఇది అరగడానికి ఇంకొక పదార్థం కూడా వేసి చూపిస్తాను, తేలిగ్గా అరగాలి, ఆరోగ్యానికి బాగుండాలి, అలాగే స్నాక్ లా కూడా తినొచ్చు. కొంతమంది పాపం షుగర్ ఎక్కువ ఉండడం వల్ల అన్నాన్ని తినద్దు అంటారు, అన్నట్టున్నప్పుడు కూరలు తినేయడమే మొమ్మాటమే ఉంది, కూరలు స్పూన్లో వేయాలి, పళ్ళెల్లో వేసుకుని కొద్దిగా మనం మామూలు కూర ఎంత తింటామో అంత తింటూ ఉంటే మెల్లగా కొంతమందికి షుగర్ కంట్రోల్ వచ్చేస్తుంది. షుగర్ కంట్రోల్ లేని వాళ్ళ ప్రాబ్లం అది. ఇలా మామూలు కూరలు ఏ క్యాబేజీయో లేకపోతే తోటకూర ఇగురో లేకపోతే ఏ పప్పు లేకపోతే 2 పొట్లకాయలు చేసుకుని రోటీల్లో పెట్టుకుని కూడా తినేసేయచ్చు, అలా కూడా షుగర్ కంట్రోల్ అయిపోతుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇంటికి ఏమిటి అంటే ఇది వేగుతుంది కదా మీరు చూపించాలి, ఓ పక్కన చారు కాగుతుంది, ఇంకా పోపు వేస్తాను, అది మసాలి మసిలితే రుచితో పాటు అదే పౌడర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చేసిన పౌడర్ కూడా మీకు చూపించాను కదా ఏమేమి వేసానో, అవన్నీ వేసి చారులో డైరెక్ట్గా వేసేయడం. అది మరుగుతున్న కొద్దీ రుచి వస్తుంది, రుచితో పాటు చాలా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అది ఇది చెప్తామని నేను ఇవాళ ప్రత్యేకంగా ఇది చూపించడానికి కారణం అది. ఇలా ఎక్కువ వేపితేనేమో కరకరలాడుతుంది, తక్కువ వేపితేనేమో సమానంగా వేగుతుంది. ఆ వేపుడు అనేది మన చేతిలో పెట్టుకోవాలి, అంటే వేపుడు చేతిలో పెట్టుకోవడానికి చేతిలో పెట్టుకోవడం కాదు కంట్రోల్లో ఉంచుకోవాలి అదనమాట సంగతి. అంటే ఎక్కువ వేపుడు కావాలనుకున్న వాళ్ళకి బాగా ఎర్రగా ఇదిగో ఇలా వేయించేసుకోవచ్చు, చూపిస్తాను చూడండి, ఇదిగో ఇలా వేయించేసుకోవచ్చు అంటే ఎరుపుతనం వచ్చేదాకా. అవసరం లేదు అని అనుకున్నప్పుడు కొద్దిగా వేగింది పర్వాలేదు, లోపల మెత్తగా ఉండాలి, పైన క్రిస్పీగా ఉండాలి అదనమాట లెక్క. ఇలా అలా వేసిన తర్వాత కారం వేసేద్దాం. ఇలా వేగిన తర్వాత నేను ఎక్కువ వేపు చేయటం లేదు, ఎందుకంటే ఎక్కువ గట్టిగా వేపితే పలపలా బాగుంటుంది, కాకపోతే ఏంటంటే తినలేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని సమపాలాగా వేయిస్తే రుచికి
రుచి ఉంటుంది, ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటి? చామదుంపల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అన్నిటితో పాటుగా ఒంటికి మంచి చేసే విటమిన్స్, మినరల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అందుకని చెప్పేసి చాలా తక్కువ, అరకిలో చామదుంప చేస్తే ఉడకేసి వార్చి చివరికి అంత కూర అయింది. ఇంకో పొడి కారం వేస్తున్నాను చూడండి, దాంతోపాటు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేసి పొయ్యి ఆపేస్తాను. చామదుంప తొందరగా అరగదండి పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అయితే ఓకే కానీ పెద్దవాళ్ళకి అరగదు. మరి అరగని వాళ్ళకి, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి, ఇవన్నీ కూడా మనకి ఇదిగోండి చూడండి, మీకే చూపిస్తున్నాను. ఇది ఏమిటో మీకు తెలిసిపోయింది కదా, కనబడుతోంది కదా. ఓకే, ఇది ఇది అనమాట. ఇది ఏమిటి అంటే వాము. ఇలా వాము వేయడం వల్ల వేపుడు కూరల్లో వచ్చేటువంటి గ్యాస్ ఏదైతే ఉందో, గ్యాస్ వల్ల తొందరగా ఆకుతో ఏ కాయగూర కానీ ఆకుకూర కానీ తొందరగా అరగనిపోదు. అటువంటిప్పుడు ఇలా వాము వేసుకుంటే అరుగుదల బాగుంటుంది, రుచికి రుచి ఉంటుంది, సువాసన ఉంటుంది. అదనమాట సంగతి. కారం కూడా వేస్తే అయిపోయినట్టు. ఇదో చేప తయారైపోతుంది, ఎక్కువ పెట్టేస్తాను. ఇలా వేయడం వల్ల ఆరోగ్యానికి, ఆరోగ్యంతో పాటు రుచి కూడా ఉంటుంది. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఇది, ఎందుకంటే వేపుడు చేసిన తర్వాత కొంతమంది మొన్నాడు కాలు కూర్చోవాలి సక్రమంగా జరగవు. అటువంటి వాళ్ళకి ఇలా వాము వేసి పెడితే అరుగుదలతో పాటు ఎటువంటి గ్యాస్ ఇబ్బంది రాకుండా కాన్స్టిపేషన్ కూడా సరిచేసి తెల్లారి చక్కగా కాలు కూర్చోవడం చేస్తుంది అనమాట. ఇది పిల్లలైతే చిన్న సాయంకాలం పడుతున్నా ఏం కాదు, పెద్దవాళ్ళు అయితే కొంచెం వయసు పైబడిన వాళ్ళు, ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినాలి. తినడం వల్ల ఏమిటి అంటే అరుగుదలతో పాటు ఆరోగ్యము చూసుకోవాలి. పటాపటా వేపేస్తే అయిపోదు కదా, దాంతోపాటు ఆహారంలో మనకి తెలియకుండానే అరుగుదలకు ఇచ్చే పదార్థాలను కూడా వేసుకుంటే, అంటే వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ అరుగుదలతో పాటు ఇది కూడా వస్తుంది. ఓకేనా, ఇది అయిపోయిందండి. ఇక చారు పేడ, చారు పప్పు వేస్తాను. చారు పప్పు వేస్తే అయిపోతుంది అన్నమాట. ఇదిగో తీసి ఇది అక్కడ పెడుతున్నాను, మూకు తీసేస్తున్నా. ఇదిగోండి కొద్దిగా మూకుడు, చిన్న మూకుడు పెట్టాను. అందులో కొద్దిగా నూనె వేస్తాను. నూనె వేసి పోపు దినుసులు వేయడమే, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేస్తే సరిపోతుంది. ఎక్కువ నూనె పట్టదండి, చారే కదా. ఒక టేబుల్ స్పూన్ నూనె అయితే సరిపోతుంది. అదే మీకు చూపించాలి అని చెప్పనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఇదిగో అదిగో అనుకుంటున్నాను. ఖాళీ వండటం లేదు. ఇదిగోండి జీలకర్ర వేసాను, కొద్దిగా ఇంగు వేస్తాను. ఆల్రెడీ అందులో అన్నీ ఉన్నాయి. కావాలంటే కొద్దిగా దాంట్లో బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు టమాటా చారులో. ఈ టమాటా చారు ఈ పొడి వేయడం చూపిస్తాను, ఇది ఆపేస్తాను కొంచెం. చారు చారు పప్పు ఆపేస్తే దాని పని అయిపోతుంది. పప్పు అయిపోయిందండి. ఇదిగోండి పొడి చూపించాను కదా నేను మీకు ఇందాక, ఈ పొడి ఇందులో వేసేస్తానండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఏ పదార్థం తింటే ఎంత ఉపయోగం అనేది తెలుసుకుని వాడుకుంటే, ఇది టమాటా గ్యాస్ని తెప్పిస్తుందండి. ఆ టమాటా గ్యాస్ని తెప్పించేది దానికి లేకుండా మనం ఇలా చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది అన్నమాట. అది సంగతి, అది చూపిద్దాము. దీన్ని మైసూర్ చారు అంటారండి. అదేమో చామదుంపల వేపుడు అంటారు. దాంట్లో నేను వేసిన పదార్థాలు చూశారు కదా, ఇక కొద్దిగా ఇలా మరగబెట్టడం వల్ల రుచితో పాటు మంచి అరమా కూడా వస్తుంది. అది మన సూప్లో కూడా తాగొచ్చు, చాలా బాగుంటుంది. ఫిల్టర్ చేసుకున్న సూప్లో తాగినా బాగానే ఉంటుంది. అదన్నమాట సంగతి. తర్వాత దాంట్లో కొద్దిగా ఇష్టమైతే ఒక్క పిసర, అంటే ఒక టేబుల్ స్పూను, అర టేబుల్ స్పూను పంచదార వేసుకోవచ్చు.
పంచదార వేయడం వల్ల ఏమవుతుందంటే పుల్ల పుల్లగా, దీంట్లో చింతపండు వేరే చూడండి, పుల్ల పుల్లగా తీతీగా ఉంటుంది. కొద్దిగా పంచదార వేశాను, చూసారు కదా, అదే సంగతి. అది మైసూర్ చారు. ఆ రోజు నేను వాళ్ళని అడిగి మరీ కనుక్కొని చేశాను అనమాట. ఇప్పుడు మీకు చేస్తున్నాను. ఇది మరుగుతున్న కొద్దీ రుచి వస్తుంది, ఎక్కువసేపు మరగనివ్వక్కర్లేదు, బట్ టేస్ట్ మాత్రం మంచి, స్మెల్ మాత్రం అరోమా అదిగిపోతుంది, అంత బాగుంది. వాడు ఒక్కనే తాగేయాలనిపిస్తుంది. ఇలా ఉంటుందండి మైసూర్ చారు అంటే. ఇది ప్రొసీజరు, ఇంకెంతకంటే ఏమీ లేదు, కానీ రుచి చాలా బాగుంటుంది. అదే దేశవాళీ టమాటా అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. మన మార్కెట్లో ఎదురుతే తెచ్చుకోవాలి తప్పదు కదా, అదనమాట సంగతి. తోటలో ఉన్న వాళ్ళైతే హాయిగా వాళ్ళకి కావాల్సిన పంట పండించుకోవచ్చు. అది ఓకేనా, మీకు అది చెప్పాలి. ఇదిగోండి చామదుంపలు, ఇప్పుడు ఇదిగో చూసారు కదా, అరకిలో చేస్తే ఇంత వచ్చింది కూర. దీనివల్ల ఉపయోగం అదనమాట, అది టమాటా చారు కొద్దిగా మరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.